జనరల్ గా మనం ఒక రోజు స్నానం చేయకపోతేనే మనకి నిద్ర పట్టదు ఎంతో అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది రోజంతా ఎంతో కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత హాట్ వాటర్ తో బాత్ చేసామంటే చాలా హాయిగా నిద్ర పడుతుంది అదే సమ్మర్ అయితే రోజుకు 2-3 సార్లు స్నానం చేయలేదంటే అసలు నిద్రే పట్టదు అటువంటిది ఇరాన్ కు చెందిన అమోహజీ అనే వ్యక్తి రోజులు కాదు నెలలు కాదు ఏకంగా కొన్ని సంవత్సరాల పాటు స్నానం చేయలేదట 65 ఏళ్లకు పైగా స్నానం చేయకుండా ఉన్నాడు ఆయనకి ఇప్పుడు 84 ఏళ్ళు అయితే అసలేన ఎందుకు స్నానం చేయలేదో మనం తెలుసుకుందాం అమోహజీ 84 ఏళ్ల వయసు నుండి చాలా ఆరోగ్యంగా ఉన్నాడు ఇన్ ఫ్యాక్ట్ ఆయన 65 ఏళ్ల నుండి బాత్ చేయకుండా ఉండటం వల్లనే ఆయన ఇంకా ఆరోగ్యంగా ఉన్నాడని ఆయన నమ్ముతాడట అమోహజీకి వాటర్ అంటే చాలా భయం అందుకనే 65 ఏళ్లకు పైగా బాత్ చేయలేదట అమోహజీకి 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఏదో హెల్త్ ఇష్యూ వచ్చిందట అయితే రోజు స్నానం చేయడం వల్లనే అనారోగ్యానికి గురయ్యాడని ఉద్దేశించి ఇంకా ఈ జన్మలో స్నానమే చేయొద్దు అని ఫిక్స్ అయిపోయాడట ఆయనకు ఇష్టమైన భోజనం కుళ్ళిపోయిన పందికొక్కు మాంసం అమోహజీ ఇంట్లో వండిన ఆహారాన్ని ఇష్టపడడు మరియు నాన్ వెజ్ కి పెద్ద అభిమాని అయితే ఈయన కుళ్ళిపోయిన మాంసాన్ని కూడా తినేస్తాడంట ఎవరైనా స్వచ్ఛమైన ఆహారాన్ని ఇచ్చినా అమౌ తినడట ఒకవేళ స్వచ్ఛమైన ఆహారాన్ని తింటే ఆయన అనారోగ్యం పాలవుతాడని ఆయన భావిస్తారట ఏది ఏమైనప్పటికీ అమోహజీ రోజుకు 5 లీటర్ల వాటర్ అయితే పక్కా తాగుతాడట కానీ స్వచ్ఛమైన మంచినీరును మాత్రం తాగడు ఆయన దగ్గర మురికిగా ఉన్న డబ్బాల్లో నీటిని నిలవ చేసుకుని ఆ నీళ్ళను మాత్రమే తాగుతాడట అమోహజీ ఇరానియన్ ఎడారిలో ఒంటరిగా నివసిస్తున్నాడు కానీ అతను ఒంటరిగా జీవించడానికి ఇష్టపడడు మరియు అతను భాగస్వామి కోసం వెతుకుతున్నాడు అమౌకి సొంత ఇల్లు లేదు ఊరి బయట ఎడారిలో వేసిన గంతల్లో నివసిస్తున్నాడు అక్కడికి దగ్గరలో నివసిస్తున్న గ్రామ ప్రజలే అమౌకి అన్నం పెడతారట అమౌకి సిగరెట్ తాగడం అంటే చాలా ఇష్టం మరియు గ్రామస్తులు అతనికి ఇచ్చిన సిగరెట్లను పూర్తి చేసిన తర్వాత అతను పొగాకుకు బదులుగా ఎండబెట్టిన జంతువుల వ్యర్థాలతోనే చుట్టలు కాల్చుకుని తాగుతాడు 65 ఏళ్లుగా స్నానం చేయలేనప్పటికీ ఆయన ఎలా ఉన్నాడో అని రోజు అద్దంలో చూసుకుని మురిసిపోతుంటాడని గ్రామస్తులు తెలిపారు ఏది ఏమైనప్పటికీ 65 ఏళ్లుగా స్నానం చేయకపోయినా స్వచ్ఛమైన ఆహారం స్వచ్ఛమైన నీరు తీసుకోకపోయినా కుళ్ళిపోయిన మాంసం తిన్నప్పటికీ జంతువుల వ్యర్థాలతో స్మోక్ చేసినా ఇంకా ఎంతో ఆరోగ్యంగా ఉండడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది